టైం అయిపోతుంది, వీళ్ళు ఇంకా రాలేదు. ఏంద్రా, ఎప్పుడు వస్తావని ఇప్పుడు వచ్చారు? ఎప్పుడు వచ్చామని కదన్నా, అవతల ఉండి ఎంతసేపు వెయిట్ చేయించామన్నది ముఖ్యం. చూడే, ముందు మీ ముచ్చట్లు ఆపి ఓ తొందరగా వచ్చేమని గోల్ చేసా. ఏంటి సంగతి? ఏమీ లేదురా, వినాయక చవితి వచ్చేస్తుంది, చందాలు వసూలు చేసుకోవాలి. గల్లీలన్నీ తిరిగి ఎవరిది ఎంత పెద్ద విగ్రహం ఉందో తెలుసుకుని అందరికంటే పెద్ద విగ్రహం మనం పెట్టి గల్లీ దొమ్మేంటి చూపించాలి. గల్లీ దొమ్మ తర్వాత చూపించవచ్చురా, ముందు నీ దొమ్మ ఎంతో చూపించి నీ అంద ఎంతో చెప్పు. ఒరే, ఇది మన స్వామి పండగరా, ఈ పండగ లెక్కలు వేసుకుంటామా మనం? అందరూ చందాలు వేయగా మన గణేష్ విగ్రహానికి ఎంత తక్కువ అయితే అంత చందా నేను వేసుకుంటాను. దొమ్మన్నమాట అన్నావురా, సంవత్సరం గణేష్ పండగ దునియా దద్దరిల్లేలా చేయాలి. అవునరా, ఈ సంవత్సరం గణేష్ అన్న పండుగ మావాలుగా ఉండకూడదు. ఏడ చూసినా ముచ్చట ఏంటంటే మన గణేశాన్ని గురించే ఉండాలి. అదేవిధంగా దునియాలో తిరిగే ప్రతి ఒక్కటి చెప్పు మారుమోగేలాగా దునియా దద్దరిల్లా చేసుకుందాం మన గణేశాన్న పండుగ. ఏమంటారా? అరే లేట్ ఎందుకు? మన పండగకి గణపేశ్వామిని పిలిచేద్దామా? ఓ గణపై స్వామి, నీకోసం ఆసనం వేస్తున్నాం. కమ్మని నేతతో చేసిన బూందీ లడ్డూలు, నీకు ఇష్టమైన ఉండరాళ్ళు, కమ్మని కుడుములు అన్నీ సిద్ధం చేస్తున్నాము స్వామి. ఈ 9 రోజులు మాతో చిందేయడానికి ఆలస్యం చేయకుండా తొందరగా రండి స్వామి. తండ్రి, భూలోకంలో నా భక్తులు ఈ నవరాత్రులు ఆశించుని స్వీకరించమని నన్ను పిలుస్తున్నారు. మీరు అనుమతినిస్తే వెళ్ళి వస్తా తండ్రి. కుమారా, తప్పకుండా వెళ్ళిరా, కానీ ఈ 3 భక్తులతో కడు జాగ్రత్తతో ఉండు. చాలా హ్యాపీగా ఉందిరా, మనం అనుకున్నట్లే ఢిల్లీలోనే పెద్ద గ్రహం మందర. అవునన్నా, మన గల్లీలో జనాలు మన గణేశుడి గురించి మన గురించి మాట్లాడుకుంటున్నారు. కానీ ఒరే, మన గణపతిని అలా చూస్తుంటే జస్ట్ ఆనందంతోనే కడుపు నిండిపోతుందిరా. ఆనందంతోనే కడుపు నింపించుకుంటే ఎలారా, పొద్దునుంచి ఏం తినలేదు కదా. పోయి మన స్వామి గణేష్ది ప్రసాదం పులిహోర ఉంది, పోయి తినిపో. వద్దులే అన్న, ఇందాకే కదా స్వామి ప్రసాదం తిన్నాను, వద్దులే సరిపోతుంది. పర్లేదురా, వెళ్ళి తిను, మళ్ళీ కూడా ఎవడు ఉన్నాడా? వద్దురా సుబ్బు, స్వామి ఆదాయాన్ని వృధాగా వాడవద్దు. స్వామి ప్రతి రూపాయిని స్వామికే వాడదాం, మనం అస్సలు ఖర్చు చేయొద్దు. ఆహా, ఈ మినా భక్తులు వీళ్ళ భక్తి శ్రద్ధలు చూస్తుంటే ఆనందంతో నా బొజ్జు నిండిపోతుంది. సర్లే కానీ, మనం ముచ్చట్లు ఎప్పుడు ఉండే కానీ స్వామికి వచ్చిన సందాలు లెక్కలు చూసేసుకుంటే మన బుద్ధాల మీద భారం తగ్గిపోదుగా. నిజమే అన్న, మన ముందు లెక్కలు చూసుకుంటే ప్రశాంతంగా వెళ్ళి పడుకోవచ్చు. ఒరే ఏజే, నీ ఫోన్పే కోసం చందాలో నువ్వు చేసిన ఖర్చులు చెప్పు ముందు. నాకు మొత్తం ఫోన్పేలు అకౌంట్ల ద్వారా వచ్చినాయి. అయితే 290,150 రూపాయలు వచ్చినాయి రా స్వామి చందాలు. ఇందులో 90,000 మొత్తం ఖర్చులు అయిపోయినాయి రా, మిగిలింది 200,000. ఈ 200,000 నీ అకౌంట్ పంపిస్తుందని చూసుకో. ఓకే, నీ అకౌంట్ పంపిస్తాను, చూసుకో. సర్లే కానీ, సందా మొత్తం నుండి ఖర్చులు పోగా 2,00,000 వేయగా ఇంకా 150 రూపాయలు తక్కువతున్నాయి కదరా. అవును కదరా, 150 రూపాయలు తక్కువతున్నాయి కదరా. 150 రూపాయలు ఎక్కడ? 150 రూపాయలు తక్కువ వస్తున్నాయా? అకౌంట్ అంత కట్టగానే మెయింటైన్ చేశానరా, మరి 150 రూపాయలు ఏమైపోయినాయిరా. సర్లే కానీ, ఎక్కడ పోవు కానీ ఒకసారి జేబులు చెక్ చేసుకోరా. ఒకసారి చూడు. రే నన్ను ఎరా, నన్ను అనుమానిస్తున్నారా ఇద్దరు కలిపి? రే నాటకాలు ఆపి ఆ డబ్బులు కట్టేసి ఇక్కడి నుంచి పోరా. నువ్వు ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలతో ఇక్కడ ఉండొద్దు, పో. స్వామి చూస్తున్నారా, మీరు ఎన్నెన్ని మాట్లాడుతున్నారు నన్ను, మీరే నన్ను రక్షించాలి. కుమారులారా, ఆగండి ఆగండి,
పోయిన 150 రూపాయల గురించి మీరు ఘర్షణ పడవద్దు. ఆగండిరా, ఎవరో పిలుతున్నారు, మీకు కనబడుతుందా? ఎవరు లేరా? చుట్టూ ఎవరు లేరు? అవునరా, ఎవరో పిలుస్తున్నారు కానీ ఎవరు లేరు. ఇక్కడ దగ్గరలో ఎవరు లేరు. స్వామిరా మనతో మాట్లాడేది. అవునరా, స్వామి మనతో మాట్లాడుతున్నాడు. స్వామి మనతో మాట్లాడినారా? భక్తులారా, తగ్గిన 150 రూపాయల గురించి వదిలేసి మిగిలిన కార్యక్రమాలు చూడండి. స్వామి, నమ్మలేకపోతున్నాం స్వామి. మా జన్మ ధన్యమైపోయింది స్వామి మీ రాకతో. స్వామి చూడండి స్వామి, ఇటు మీ డబ్బులు 150 రూపాయలు తినేసి గుండ్రైలే వెళ్తున్నాడు. స్వామి, నన్ను ఎందుకు ఇంకా ప్రాణాలతో ఉంచారు? నన్ను కూడా మీతోనే తీసిపోండి. నాది కానీ మెతుకు కోసం నేను ఎప్పుడూ ఆశపడలే. నన్ను కూడా మీతోనే తీసిపోండి. ఒరే సబ్బు, ఫోన్ చూడవరా ఈ టైంలో. ఎవర్రా ఫోన్ చేసింది? ఒరే ఏజే, మీ అమ్మగారు ఫోన్ చేశారు. ఒరే, ఇప్పుడు నేను అస్సలు మాట్లాడే పరిస్థితిలో లేను కానీ నువ్వే ఫోన్ మాట్లాడి ఏంటో అడుగమ్మని. హలో ఆంటీ గారు, చెప్పండి. సరే అండి, సరే అండి, తప్పనిసరిగా చెప్తానండి. ఎరా అమ్మేమంద్రా? ఉదయం నువ్వు ఇక్కడి నుంచి పంపించినా పులిహోర టిఫిన్ సరిపోలేదట. మధ్యాహ్నం సాయంత్రానికి చక్కెర పొంగలి దొద్దోజనం ఎక్కువ పంపించమని చెప్పిందిరా. మరీ మరీ చెప్పిందిరా, సాయంత్రం భోజనం అంటారట. ఎరా, నీది కానీ మెతుకు గురించి వాసపడవా. ఈ భక్తుల విషయంలో అనుమానంగా ఉంది. చేసిన ఖర్చులకు లెక్కలు చేపించమను. స్వామి, మీరు చెప్తున్నారని ఆ 150 లెక్కే వదిలేస్తాను అండి ఈసారికి. రాయ్, నువ్వు ఖర్చు పెట్టిన 90 వేలకి ఆరా చెప్పు. అన్నా ఇదిగో అన్నా, నేను చేసిన మొత్తం ఖర్చుల లిస్ట్ ఇదిగో అన్నా, చూడన్నా. రాయ్ సుబ్బు, చూడు లెక్క చూడు. ఒరే, ఇందులో 40 వేలకే లిస్ట్ ఉంది, మిగతా 50 వేలు ఖర్చు ఏం చేసావు? ఒరే, ఇప్పుడు స్వామి మండపం డెకరేషన్కి కొంత ఖర్చు చేశానరా, అదేవిధంగా టిఫిన్స్ అని స్వామివారి విగ్రహానికి అని అలా చాలా చాలా ఖర్చులు చేశానరా. మేబీ ఏదైనా చిన్న చిన్న ఖర్చులు మర్చిపోంటానరా. చిన్న ఖర్చే కదా, వదిలేండి. ఏందిరా వదిలేదు, 50 వేలు చిన్నకొచ్చా? నాటకాలు ఆపి నిజం చెప్పపోతే ఈ పిమానం పోతే మోగిపోతుంది. ఇలా సూటిపోటి మాటలతో నన్ను గుచ్చి గుచ్చి చంపడం కన్నా ఒక్కసారి నా ప్రాణం తీసేయండిరా. నన్ను నమ్మకపోతే, నా మీద నమ్మకం లేకపోతే ఒక్కసారి నా ఫోన్ చూడండి రా. నేను దేనికి దేనికి ఏం ఖర్చేస్తాను మీకు అర్థమవుతుందిరా. ఒరే, ఫోన్ ఎడలా మెరిసిపోతుంది, కొత్త ఫోన్ అది. ఇలాగేది నేను చూస్తాను. ఒరే, అది పాత ఫోనేరా, ఇప్పుడు దాకా మీరు గమనించలేదంతే. నీ తలకాయ, నిన్నటి వరకు ఉండేది డబ్బా ఫోనే, ఇప్పుడు ఎలా స్మార్ట్ ఫోన్ అయిపోయింది. రాయ్, నేను చెప్తావా సత్తావా? ఒరే, అది పండక్కే మా మాంగారు అట్టారు అది. ఏ, 2 రోజుల్లో పండగ ఏమొచ్చింది? అయినా కానీ పెళ్లి కాకుండా మాంగారు ఎక్కడి నుంచి వచ్చాడు? పెళ్లి కాకుండా మాంగారు ఎక్కడి నుంచి వచ్చారా నీకు? మాంగారు కాదురా, ఏదో కంగారులు అనేసి అంతే. నాన్నగారు, నాన్నగారు మా నాన్నగారు కొన్నారా, 10th క్లాస్లోని ఫస్ట్ వస్తే కొంటానరా, అందుకు ఇప్పుడు కొన్నారు. అయినా 10th పాస్ అయ్యి చాలా సంవత్సరాలు ఉంది కదరా నువ్వు, అయినా ఫస్ట్ కూడా కదా నువ్వు, లాస్ట్ కదరా. అవునవునరా, అందరికంటే లాస్ట్ వచ్చానసి అందరికంటే లాస్ట్గా ఇప్పుడు కొన్నారా ఆ ఫోను. ఇప్పుడు నువ్వు నిజం చెప్పలేదనుకో ముక్కు ముఖం ఏకమైపోతాయి. రే, అయినా నాకు భయం ఎందుకురా, నేను నిజం చెప్పేస్తాను. నా గురించి అయితే ఏం కొనుక్కోలేదు. స్వామివారికి ఎప్పుడు నిచ్చిపోతులు జరుగుతున్నాయా, అదేవిధంగా అలంకారాలు జరుగుతున్నాయా? అలంకారం చేసిన ఫోటోలు ఎట్టమని అందరూ అడుగుతున్నారు. అప్పుడు ఏం చేయాలి, నా దగ్గర ఫోన్ సరైనది కూడా లేదు, అందుకే స్వామి గురించి కొన్న ఫోనే అది. స్వామి మీరైనా చెప్పండి వీడికి. సరేలే, నా కోసం అంటున్నాడుగా, వదిలేయండి. అవును కానీరా, ఇప్పటిదాకా నన్ను లెక్కలు చూపించండి ఏపీ నుంచి దొబ్బారు కదా, ముందరు మీ ఇద్దరు లెక్కలు చూపించండి రా, అప్పుడు తేలుతాం రా ఎవడ పెద్ద దొంగో ఎవడ గజ దొంగో. స్వామి మీరు కూడా చూడండి, ఈ లెక్కలు చూపిస్తాడా? ఏంటి రాయ్, స్వామి డబ్బు లేదా నేను తినేసినట్టు నన్ను లెక్కలు అడుగుతున్నావు నువ్వు? ఇదిగో లెక్కలు చూపుతాను చూడు, ఇదిగో మరి చూపు చూడు. ఇదిగో వచ్చిన అమౌంట్ 2 లక్షలు, ఆయనకు వచ్చిన 120 వేలు, ఇదిగో నెట్ ఫిగర్ 80 వేలు చూసుకో. 80 వేలు ఒకేరా, మిగతా 120కి లెక్క చూపించు. ఇప్పుడు 120 వేలకి నీకు ఆరా చెప్పాలా? ఇప్పుడు మనకి పూజానికి పొందులు గారు వస్తున్నారు, పొందులు గారు వచ్చిన తర్వాత ఆరుసులు దండే లేకపోతే సామాన్ దండే అదిగో పొందని అంటున్నారు. అప్పుడు పని లేదు, ఆడిని అడుక్కోవాలి, ఈ అడుక్కోవాలి, ఆడు ఎవడు నడిచి వెళ్ళాలి, ఎలా వెళ్తావు? అందుకని స్వామి పేరు మీద ఒక 10 రూపాయలు కొని పడేసాను, ఉంటుంది పడి ఉంటుంది. లేకపోతే ఎవరు తిర్ర బండి స్వామి, వీళ్ళకి వీళ్ళని చెప్పండి స్వామి. ఏంటి చెప్పేది, బండి కూడా నా కోసమే.
ఒరే ఇందాక నుంచి నా లెక్కలు అడుగుతుంది కానీ నీ లెక్కలు చూపించు. బాబు నీ లెక్కలు కూడా చూపించు. నా లెక్కలు ఏముంటాయి? మరి నీ పోన్లోకి వచ్చిన అమౌంట్లు చందాలు. ఏ నీకు కూడా ఇస్తారు కదా చందాలు. నా ఖర్చు చెప్పాలా? 60,000 వచ్చింది, 60,000 ఖర్చు అయిపోయింది. ఏం ఖర్చు పెట్టావు? ఏసీ కొన్నాను స్వామికి. ఏసీ కొన్నాను రా. స్వామికి ఏసీ ఎందుకురా? స్వామికి ఏసీ ఎందుకు అంటున్నావా? స్వామి ఎక్కడి నుంచి వచ్చాడు? కైలాసం నుంచి వచ్చాడా? అవును. అక్కడ చల్లగా ఉంటుందా? అవును. ఇక్కడ ఎలా ఉన్నాయి ఎండలో? వేడిగా ఉందా? మనమే తట్టుకోలేకపోతున్నాం. స్వామి ఎలా తట్టుకుంటాడు? అందుకే ఏసీ కొన్నాను. అందాక మా ఇంట్లో పెట్టాను. వేడి ఎక్కువన్నప్పుడు తెచ్చి పెడతాను స్వామి దగ్గర. స్వామి మీరైనా చెప్పండి, మీకోసమే కదా కొన్నాను. అన్నన్నా నీకన్నా వాళ్ళేనాయి కదరా. రే మనం చాలా పెట్టరా. మనం స్వామికి కాతో కోతో 1% ఏదో విధంగా ఉపయోగపడే సామానం కొన్నావురా. ఈడు మరీ దారుణురా. ఈడు ఎంత దారుణం రా? ఈడు ఏసీ కొనుక్కుని ఇంట్లో పెట్టుకున్నాడంట. ఈడు ఎలాంటి వాడు అంటే రే, మన అద్దరం కలిపి గుళ్ళో లింగాన్ని దుబ్బుతున్నావు అనుకోరా. ఈడు గుడిని గుళ్ళో లింగాన్ని కలిపి మింగేస్తాడు రా బాబు. అమ్మ నీ అమ్మ ఇడికి దండ పెట్టచ్చు రా బాబు. భక్తులారా, మీరు చేసే కర్మలకు ఫలితం మీరే అనుభవిస్తారు. మీరు నిలిపే రంగురు విగ్రహాల వలన మీ చుట్టూ ఉన్న పర్యావరణానికి హాని కలిగిస్తూ దాని ఫలితం అందరూ అనుభవిస్తున్నారు. మీరు నిలిపే పెద్ద విగ్రహాల వల్ల చిటికెడు ఫలితం పొందుతుంటే చిన్న చిన్న పిల్లలు మట్టితో చేసే చిన్న ప్రతిమలతో కొన్నంత ఫలితం పొందుతున్నారు. నేను ఎక్కడో లేను, మీ చుట్టూ ప్రకృతి రూపంలో మీతోనే ఉన్నాను. స్వామి మమ్మల్ని క్షమించండి, ఇప్పటి వరకు మేము చేసిన తప్పులన్నీ తెలిసి తెలియక చేసినవే. ఇక నుంచి మీరు చెప్పినట్లుగానే నడుచుకుంటాము. మాకు సాధ్యమైనంత వరకు ఈ పర్యావరణాన్ని కాపాడడానికే చూస్తాము. జై బోలో గణేష్ మహారాజ్కి జై. మట్టి విగ్రహాలని పూజిద్దాం, ప్రకృతిని కాపాడుకుందాం. సర్వే జన సుఖినో భవంతు.